దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఏమంట మొదటి మాట ఏమన్నాడు ఇక్కడ? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే, ఏమంట భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, నిన్ను హెచ్చించును. ఎంతమంది కావాలి ఇది? ఎంతమంది కావాలమ్మా? గట్టిగా చెప్పండి ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? నువ్వే. ఇప్పుడు దేవుడిని గురించి మాట్లాడదనుకుందాం. ఇది మరి దేవుని ప్రజలను ఉద్దేశించి మరి ఆయన ఇచ్చినటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు ఇది మనకు ఏ విధంగా వర్తిస్తుంది అంటే, ఇది నీ జీవితాన్ని మార్చేదిగా, నీ కుటుంబాన్ని మార్చేదిగా, నీ తరములను ఆశీర్వదించేదిగా, నీ నీ నీకున్నటువంటి శ్రమలో నుండి ఇబ్బందుల నుంచి నీకున్నటువంటి ఆ జనరేషన్ కర్స్ నుండి నేను బయటికి తీసుకొని వచ్చేదిగా మరి ఉండబోతున్నది. అయితే ఇక్కడ మరి ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి మీకు ప్రాప్తించును. అంటే మనము దేవుడు ఏదైతే వాగ్దానము చేస్తాడో, దేవుడు ఏదైతే ప్రవచనాలు ఇస్తాడో, ఆ ప్రవచనాలను మనము మనకు ప్రాప్తించేటట్టుగా మనం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక ఇంటికి మనము ఏంటన్నా ఊరు వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? సరే మీరేం చేస్తారు చెప్పండి? ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక 4 రోజులు ఊరు వెళ్తున్నారు, ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు డోర్స్ ఓపెన్ చేసి వెళ్తారా? ఏం చేస్తారు? గట్టిగా తలుపులేసి ఒక తాళం వేస్తారు దానికి కదా. ఆ తాళం ఎట్లుంటుంది? సరే బాత్రూమ్కి ఒక తాళం వేస్తాం అనుకోండి, ఏదో ఆర్డినరీ చిన్నది తెచ్చేస్తాం. అది ఇంటికి మనం తాళం వేసేది ఎట్లా ఉంటుంది? చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కాస్ట్లీ ఉంటుంది. ఎందుకంటే చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. దొంగోడు వచ్చి దాన్ని పలగొడితే రావద్దు, చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో మంచి తాళం తీసుకొచ్చి మీరు వేస్తారు. అయితే ఎప్పుడైతే ఈ లాక్ ఏదైతే ఉందో దానికి ఒక కీ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయాల కీ. ఇప్పుడు లాక్ మీ చేతిలోనే ఉంది, కీ దేవుడు మీకు ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మీకు ఇస్తున్నాడు. ఏంటి అమ్మా ఈ బ్లెస్సింగ్స్ అన్నీ, ఈ ఆశీర్వాదాలు దీవెనలన్నీ మీరు పొందుకోవాలంటే ఈ కీ మీరు వాడాలి. కీ ఏంటంటే దేవుడు మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని మీరు వీటిని ఏం చేయాలంట, ఏం చేయాలంట చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి ఏం చేయాలంట, నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇంతకంటే ఏం కావాలా? ఇంత స్పష్టంగా చెబుతా ఉన్నాడు. మరి ఆనాడు కూడా చెప్పాడు, ఇదిగో మీరు ఒకవేళ దేవుని మాట విని ఆయన వెంబడిస్తే ఆయన మిమ్మల్ని పాలు తిండి ప్రవహించే దేశాన్ని తీసుకొని వెళ్తాడు. వాగ్దానం ఉంది, దేవుడు ప్రామిస్ చేశాడు. కానీ వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎందుకు? మధ్యలో ఏదైతే కీ దేవుడు వారికి ఇచ్చాడో ఆ కీని మీరు ఏం చేశారంటే డూప్లికేట్గా మార్చేశారు. ఏం చేశారు? డూప్లికేట్గా మార్చేశారు. వాళ్ళకి నచ్చినట్లుగా దాన్ని 2-3 తాళాలు చేసుకొని అందరికి పంచుకొని ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వాడడం, వాళ్ళకి నచ్చినట్లుగా. అంటే ఈరోజు మనం కూడా అంతే కదా, స్వార్థంతో మనం ఏం చేస్తాం? మనం దేవుని మనస్సును కష్టపెడతాం, దేవుని వాక్యానికి మనం లోబడి ఉంటామని, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉంటామని, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తామని మనం చెప్తున్నాము, ప్రార్థిస్తున్నాము. కానీ ఆ సమయం వచ్చినప్పుడు దాటేస్తూ ఉన్నాం. ఎర్ర సముద్రం వచ్చింది, దేవుడు అద్భుతం చేసి నడిపించేశాడు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? ఆ చప్పట్లు కొట్టేసి అబ్బా దేవుడు అద్భుతం చేశాడు వెళ్ళిపోయారు.
ఒకవేళ దేవుడు కనుక ఆ కీ మీకు ఇవ్వకపోతే మీరు అక్కడే ఉండేవాళ్ళు, ఒకవేళ మీరు ధైర్యం చేసి సముద్రంలో దిగితే చచ్చిపోయేవారు, ధైర్యం చేయకుండా వెనుకకి వెళ్ళిపోయినా ఫరో చేతిలో చచ్చిపోయేవారు. ఎందుకంటే ఫరో చంపేద్దాం వచ్చాడు, ఈసారి పట్టుకొని పోదామని రాలే. కాబట్టి ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము జ్ఞానము ఉపయోగిస్తే దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని మనం కరెక్ట్గా మనం రిసీవ్ చేసుకుంటాం. ఒకవేళ కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటే ఈ ఆశీర్వాదాలన్నీ నీకు నీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ప్రాప్తిస్తాయి. హల్లెలూయా, ఆమేన్. రెండో వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఏమేమి వస్తున్నాయి చూడండి, నీవు పట్టణములో దీవింపబడదువు, నీవు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును, దీవింపబడును. దేవుడు అన్నాడు చూడమ్మా, నువ్వు గనక నేను చెప్పినట్లు నీ జీవితాన్ని మార్చుకొని నా ఆజ్ఞలను నువ్వు పాటించగలిగితే నేను నిన్ను హెచ్చిస్తాను, నిన్ను నేను దీవిస్తాను. నువ్వు ఎక్కడుంటావో, నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉంటావా, లేదా విజయవాడలో ఉంటావా, లేకపోతే కరీంనగర్లో ఉంటావా, అమెరికాలో ఉంటావా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను నిన్న దగ్గర ఆశీర్వదిస్తాను. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట నేను నిన్ను బ్లెస్ చేస్తాను, నీకు కలిగిన సమస్తం నేను ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తాను, అన్ని విధాలుగా నేను ఆశీర్వదిస్తాను. ఉద్యోగం చేస్తున్నావా, నీ ఉద్యోగంలో నిన్ను ఆశీర్వదిస్తాను. వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారంలో నిన్ను ఆశీర్వదిస్తాను. నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, వారి తరములను నేను ఆశీర్వదిస్తాను. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, దేవునికి లోబడి దేవుని నామమును నీవు ఘనపరుచు వాడవై, ఘనపరుచు దానవై, నిన్ను బట్టి నీ పిల్లలు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆ విధంగా నీ కుటుంబాన్ని మార్చుకోగలుగుతావా, ఆ విధంగా నీ కుటుంబాన్ని తీర్చిదిద్దగలుగుతావా? అయితే రాబోయే తరము గొప్ప దీవెన కలిగి ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నీవు గనక ఆ విధంగా వారిని సిద్ధపరచగలిగితే నిజంగా దేవుడు ఖచ్చితంగా ఈ లోకములో అందరికంటే గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచనాలు, నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు, నీ మీద పడు నీ శత్రువులను, నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. ఏం చేస్తాడంట, నీ శత్రువులను నీ కంటి కనపడకుండా చేస్తాడు దేవుడు. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి, ఒక త్రోవను మీ మీదకి బయలుదేరి, ఏడు త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవు, ఏడు త్రోవలు మీ ఎదుట నుండి పారిపోవును, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు, దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును, యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును, ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, దేవునికి లోబడే వాళ్ళు కష్టములో కూడా దీవించబడతారు, నష్టములో కూడా వారు దీవించబడతారు. అన్నిటిలో వారు ఎలాంటి సమస్యలో ఉన్నా కూడా వారికి అన్నం దొరుకుతుంది, వారికి బట్టలు దొరుకుతాయి, వారికి నెమ్మది, నిద్ర, అన్నీ సంతోషం అని అందరూ, రే నీ పరిస్థితి బాగాలే నువ్వేంట్రా సంతోషంగా, అంతే దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. సమయం వస్తుంది, ఆ సమయం దేవుడు నిన్ను ఖచ్చితంగా పైకి లేవనెత్తుతాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఒక మాట చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక. ఈరోజు మొదలుకొని దేవుని దీవెనలు మీ పైన, మీ కుటుంబం పైన దేవుడు కుమ్మరించును గాక. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, అందులో ఉన్న దేవుని దీవెనలన్నీ మీకు ప్రాప్తించును గాక. ఆమేన్.